మొబైల్ మొబైల్ నేను సరిగ్గా 7-8 రోజుల క్రితం హాస్పిటల్ రోజున ఆయన ఆరోగ్యం గురించి నాకు తెలిసి ఆయనతోటి మాట్లాడాలని వచ్చి నేను ఆయన ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆయన ఎందుకు హాస్పిటల్ హాస్పిటల్లో నేను చేరుతాను ట్రీట్మెంట్ అయిన తర్వాత మంత్ ఎండ్ గల వస్తాను వచ్చిన తర్వాత చెన్నైలో ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఆ హాస్పిటల్కి వెళదాం సరే మిత్రమా తీసుకెళ్ళండి అంటూ అన్నారు మొత్తానికి వస్తామన్నారు వచ్చేది జీవం లేకుండా వస్తాడు నా మిత్రుడు అని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన నాతో మాట్లాడిన అరగంట సేపు చాలా ఉత్సాహంగా చాలా బ్రైట్ గా ఎనర్జెటిక్ గా మాట్లాడారు చాలా ఆనందంగా మనసు పెట్టి రాస్తారు నా మీద రాసినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో పాట ఉన్నాయన్నారు అందరూ రెండు ప్రస్తావించారు నడిచే నక్షత్రాన్ని ఎవరైనా చూస్తుంటారా లేదు ఒకసారి అలాగే ఇంతగానే ఎవరు మెగాస్టార్ ఎక్కువ అంటూ మరొక పాట తృప్తిగా ఉండేది ఎందుకంటే కష్టపడి వచ్చాము స్వయం నమ్ముకుని వచ్చాము మిత్ర మిత్రమాని పిలుస్తున్నాడు ఇద్దరు 1 సంవత్సరాలు పుట్టాం ఆ యొక్క బంధమో ఏమో తెలియదు కానీ నా మీద ప్రత్యేకమైన అనుబంధం ఆయనకి ఆ మాట్లాడే సమయంలో శ్రీపురం శ్రీనివాస్ గారు కూడా పక్కనే ఉన్నారు ఆ విషయాన్ని అప్పుడు చెప్తున్నారు ఆయన